శిలకి ఈవినింగ్ 3:30కి అలా బయలుదేరాము ఫ్యామిలీ అంతా కూడా కలిసి. 4 అవర్స్ జర్నీ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి 7:30 అయింది. ఇంకా టయర్డ్ అయ్యాము, అలసిపోయాము. ఇంకా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి బయలుదేరాము. టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి అందరం కారులో బయలుదేరాము. మా రూమ్ నుండి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, టెంపుల్ చుట్టూ కూడా లొకేషన్ ఈ విధంగా ఉంటుంది. ఫుల్ గ్రీనరీతో ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలతో కలిగి ఉన్న గుళ్ళు ఈ సోమశిలలో మనం చూడొచ్చు. ఇది అతి పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ కట్టి 40 సంవత్సరాలు కావస్తుంది. మొదటి జ్యోతిర్లింగం శ్రీరామలింగేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మరొక జ్యోతిర్లింగం గుడి, శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం గుడి. నంది చెవుల మధ్యలో నుండి శివుడి లింగాన్ని చూస్తే మంచిదని అందరం అలాగే చూసి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మా బాబు దర్శనం చేసుకుంటున్నాడు. శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గుడి టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. ఇలా చుట్టూ తిరిగి వెళ్ళినట్టయితే ఇక్కడ వేరే జ్యోతిర్లింగాల గుళ్ళు ఉంటాయి. ఈశ్వర జ్యోతిర్లింగం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ తీసుకున్నాము. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం గుడి. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం గుడి. ఇలా అన్ని జ్యోతిర్లింగాలతో కలిగిన గుడి గుళ్ళు ఉంటాయి. ఇక్కడ మరొక గుడి, శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గుడి. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గుడి. శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం గుడి ఉంది ఇక్కడ. శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం గుడి ఇక్కడ చూస్తున్నట్టయితే. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గుడి. శ్రీ వైద్యనాథం జ్యోతిర్లింగం గుడి. ఈ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. జ్యోతిర్లింగాలు కలిగి ఉన్న గుళ్ళు అన్నీ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం లడ్డు పులిహోర తీసుకొని ఇలా ఒక దగ్గర కూర్చొని ప్రసాదం స్వీకరించాము.
ఇలా కొద్దిసేపు ఒక చోట కూర్చొని ప్రసాదం అందరం కూడా ప్రసాదం స్వీకరించాము. చూశారు కదా సోమశిలిలో టెంపుల్స్ ఈ విధంగా ఉంటాయి. చుట్టూ వాతావరణం కూడా ఈ విధంగా ఉంటుంది, గ్రీనరీ అండ్ ట్రీస్తో కలిగి పచ్చని చెట్లతో కలిగి ఉన్నాయి. గుళ్ళు ఇక్కడ చాలా అందంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మేము టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. మార్నింగ్ టిఫిన్ చేయలేదు, దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ చేయొచ్చని ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ రెస్టారెంట్, మనరాగి బాలయ్య రెస్టారెంట్. ఇక్కడ ఈ రెస్టారెంట్ ఫేమస్, ఇక్కడ టేస్టీ ఫుడ్ ఉంటుందని మేము తెలుసుకున్నాము. సో మేము టిఫిన్ చేయడానికి ఈ రెస్టారెంట్కి వచ్చాము. పర్లేదు, రెస్టారెంట్ బాగానే ఉంది, మెయింటెనెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. టీ, టిఫిన్స్, స్నాక్స్, లంచ్, భోజనం, డిన్నర్ అన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. హైదరాబాద్ స్టైల్లోనే ఇక్కడ టేస్టీగా ఉంది ఫుడ్ కూడా. ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంది. మీరు అయితే ఈ రెస్టారెంట్ని విజిట్ చేయండి, ఇక్కడ అంతా ఫుడ్ కూడా టేస్టీగా దొరుకుతుంది. ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత బోటింగ్ చేయడానికి బయలుదేరాము. అక్కడ రెస్టారెంట్ నుంచి 1-2 కిలోమీటర్స్లో బోటింగ్ చేసే వ్యూ ఉంది. ఇక్కడికి రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో వస్తే ఫుల్ గ్రీనరీ అండ్ వాటర్తో చాలా బాగుంటుంది. మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి చూడండి ఇక్కడ వాటర్ లేక అంతా కూడా ఇలా ఎండిపోయినట్టుగా ఉంది. ఈ రాట్స్ ఇలా చూస్తున్నారు కదా, ఇవి పుష్కరాలప్పుడు వాటర్ వదిలితే ఇక్కడ పుష్కరాలకు దర్శనం చేసుకోవడానికి ఇవన్నీ కూడా రాట్స్ అవన్నీ. ఇక్కడ గ్రీనరీ కూడా ఉంది, మరీ అంత లేకపోయినా చూడడానికి అందంగా. చుట్టూ అంతా కూడా కొండలు, లోయలు, గ్రీనరీ ఉండి మధ్యలో వాటర్ ఉన్నాయి. సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం అంతా ఎండిపోయి ఉంది, వాటర్ కూడా ఎక్కువ లేవు. అందుకే రెయినీ సీజన్ లేదా వింటర్ సీజన్లో వస్తే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీద దర్గా కూడా ఉంది. వాటర్ చుట్టూ అంతా కూడా వెదర్ ఈ విధంగా ఉంటుంది. సమ్మర్ సీజన్ స్టార్టింగ్ కాబట్టి పర్లేదు, ఎంజాయ్ చేసాం. కానీ ఫుల్ ఎండలు కొట్టే టైంలో ఇక్కడికి మాత్రం రావద్దు. నవంబర్ టు ఫిబ్రవరి వరకు వస్తే బెటర్. ఇక్కడ ఇంకా ఎంజాయ్ చేయడానికైతే కిందికి వెళ్తున్నాము. ఇక్కడ పర్ హెడ్ 100 అని చెప్పారు. సో మేము 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 800 ఇచ్చి బోటింగ్ చేయడానికి వెళ్తున్నాము. అందరం కూడా బోట్లో కూర్చొని ఇలా వెళ్తున్నాము. చాలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు కూల్ హెయిర్ అండ్ వెదర్ కూడా కూల్గా అనిపించింది, అందుకే ఎంజాయ్ అనిపించింది. చూడండి ఇక్కడ పక్కన గ్రీనరీ ఉంటుంది అండ్ టెంట్లు కూడా వేశారు. ఎండాకాలం కాబట్టి గ్రీనరీ అంతగా లేదు, రెయినీ సీజన్ వింటర్ సీజన్లో అయితే గ్రీనరీ ఫుల్గా ఉంటుంది.
చూడడానికి కూడా అప్పుడు ఇంకా లుక్ అందంగా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. సో ఇది అండి సోమశిలలో టెంపుల్ అండ్ బోటింగ్ ఫేమస్. మార్నింగ్ 9:10కి అలా వచ్చిన ఇవి విజిట్ చేసి నైట్ వరకు ఇంటికి వెళ్ళిపోవచ్చు. వన్ డే టూర్ ప్లాన్లో ఈ సోమశిల చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు.